నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఘనంగా 37వ జాతీయ స్థాయి స్క్వైర్ మార్షల్ ఆర్ట్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ముఖ్య అతిథి డిఎస్టీఓ ఇతిరాజ్ ప్రారంభించారు. గోవాలో నవంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జాతీయ స్థాయిలో పోటీలు జరగనున్నాయి. మన రాష్ట్రం నుంచి 8 మంది విద్యార్థులు, మరో 8 మంది విద్యార్థినులు ఈ పోటీలకు ఎంపికయ్యారు. ఇందులో బాలికలు -46 కేజీల విభాగంలో సంధ్యరాణి, -50 కేజీల విభాగంలో సమిత, -54 కేజీ విభాగంలో వెంకటలక్ష్మి, -58 కేజీ విభాగంలో చాందిని, -62 కేజీ విభాగంలో సత్యశ్రీదేవి, -66 కేజీ విభాగంలో కామేశ్వరి, -70 కేజీ విభాగంలో కుసుమశ్రీ, +70 కేజీ విభాగంలో అబిదా సుల్తానా పాల్గొన్నారు. బాలురు -50 కేజీల విభాగంలో ప్రవీణ్, -54 కేజీ విభాగంలో జీలన్ బాషా, -58 కేజీల విభాగంలో నీలాంజని ప్రసాద్, -62 కేజీల విభాగంలో మహమ్మద్ ఆఫన్, -66 కేజీల విభాగంలో గోపిరాము, -70 కేజీల విభాగంలో జయంత్, -74 కేజీల విభాగంలో మహమ్మద్ ముషాహిద్, +74 కేజీల విభాగంలో శ్రీనివాసులు పాల్గొన్నారు. వీరందరికీ నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ట్రైనింగ్ క్యాంపు ఉంటుందని, వీరికి అయ్యే ఖర్చు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భరిస్తుందని, వారెవరికి ఎటువంటి సమస్యలు రాకుండా తగు చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. వారంతా బాగా ప్రాక్టీస్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెడల్స్ సాధించాలని ఈ సందర్భంగా ఇతిరాజు కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్క్వై మార్షల్ ఆర్ట్స్ చైర్మన్ ఇస్మాయిల్, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఇబ్రహీం, కోచ్లు ఖాదర్ బాషా, షాకీర్, ఆదినారాయణలు పాల్గొని క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. ఈరోజు ఈ స్క్వై మాస్టర్ ఆర్ట్స్ కోచింగ్ క్యాంపు మాస్టర్ ఆర్ట్స్ కోచింగ్ క్యాంప్ ఇక్కడ ఈరోజు నుంచి మనం ఇనాగ్రేట్ చేసుకుని అప్ టు 30వ తారీఖు దాకా ఈ నెల ఇక్కడ కోచింగ్ క్యాంప్ జరుగుతుంది. ఈ కోచింగ్ క్యాంపు అయిన వెంటనే గోవాలో జరిగే నేషనల్ గేమ్ 37th నేషనల్ గేమ్స్కి మన ఆంధ్రప్రదేశ్ తరఫున 8 మెంబర్స్ మెన్ను, 8 మెంబర్స్ ఉమెన్స్ క్వాలిఫై అయ్యి వాళ్ళ యొక్క ఆ యొక్క నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కోచింగ్ క్యాంప్ని మన నెల్లూరుకు అలాట్ చేయడం, ముందుగా స్పోర్ట్స్ అథారిటీ ఎండీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే ఈ కొత్త గేమ్ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసి 1 మంత్ దాకా క్యాంప్ కండక్ట్ చేయడం, అలా ప్లేయర్స్ కూడా ఎక్కువ డెవలప్ అవ్వడానికి కారణం ఉంటుంది. వీళ్ళకి ఈ క్యాంప్కి సరిపోయే ఫైనాన్స్ మొత్తం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకందరికీ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు నుంచి వాళ్ళకి సిస్టమేటిక్గా రెగ్యులర్ కోచింగ్ ఇచ్చి, మనం ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అఫీషియల్స్ కానీ ఎండీ వాళ్ళ గారు కూడా ఈ గేమ్లో ఎక్కువ మెడల్స్ వస్తుందని, వాళ్ళు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్తో ఈ క్యాంప్ని 30 రోజులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ క్యాంప్ ఈరోజు వీళ్ళకి బోర్డింగ్ లాడ్జింగ్ మొత్తం స్పోర్ట్స్ అథారిటీ పడుతుంది. అలాగే వాళ్ళ బోర్డింగు ఆ సెక్రటరీ గారు చూసుకుంటాడు. లాడ్జింగ్ అంటే మన హాస్టల్లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఫెసిలిటీసు వాళ్ళకి అన్ని ఎవ్రీథింగ్ ఏది లోటు లేకుండా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కూడా వాళ్ళకి తోడుగా ఉండి ఈ క్యాంప్ని సక్సెస్ చేసి రాబోయే నేషనల్ గేమ్స్లో మెడల్స్ తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్క క్రీడాకారులని మేము బ్లెస్సింగ్ ఇచ్చు, వాళ్ళు సిన్సియర్గా ప్రాక్టీస్ చేయండి, ఒక ప్రాక్టీస్ చేసి ఒక వాళ్ళు నేర్పించే స్కిల్స్ కానీ పర్ఫెక్ట్గా చేసుకుంటే డెఫినెట్ మెడల్స్ సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంది. కాబట్టి దాన్ని కాన్సన్ట్రేషన్ చేయాలని కోచ్ని, ఆ పిల్లలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ క్యాంప్ జరుగుతున్నది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటైన్ చేయాల్సిన డిసిప్లైన్, ఎందుకంటే ఈ స్టేడియంలో ఎక్కువ మంది వాకర్సు క్రీడాకారులే, దగ్గర ఒక 600 మెంబర్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటుంటారు. వాళ్ళ దగ్గర మంచి ఈ క్యాంప్ ఇక్కడ జరిగింది, మంచి డిసిప్లైన్ పిల్లలని అక్కడ ఉన్న క్యాంపుకు వచ్చిన క్రీడాకారులందరూ దాన్ని గమనించి మీరు కూడా క్యాంప్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ, ఈ క్యాంప్ సక్సెస్ అవ్వాలని మరొకసారి, అలాగే మెడల్స్ కూడా తీసుకొస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఈరోజు చాలా శుభదినము. ఎందుకరా అంటే మొట్టమొదటిసారిగా ఇందాక సార్ గారు చెప్పారు కొత్త గేమ్ అని. ఇది యాక్చువల్గా ఇది మన గేమ్ వచ్చి మన భారతదేశం గేము, కశ్మీర్లో జన్మించింది. ఈ స్కై మార్షల్ ఆర్ట్స్ కొత్త గేమ్ అయినా, మనం వచ్చినా కొత్తగా అయినా కూడా మనం ఇందాకే 2 ఏళ్ళు 3 ఏళ్ళలో మనం ఎన్నో గోల్డ్ మెడల్ ఫెడరేషన్లో కొట్టాం. ఆ అవకాశాన్ని చూసి మన రాష్ట్ర ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం,
మరియు మన ఈసీఎండి గారు మన స్టాఫ్ వాళ్ళు అంతా దానికి మెచ్చుకొని ఈరోజు అంతా స్పెండ్ చేస్తున్నారంటే మీ నమ్మకాన్ని ఎప్పుడు అమ్ము చేయం సార్. ఆరోగ్య మన ఇది స్క్వై మార్షల్ ఆర్ట్స్ ఏమనేది మనం ప్రభుత్వం తరఫున అంత ప్రోత్సాహం ఇచ్చిన కళలకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా విద్యార్థులు కూడా కఠిన శిక్షలతో కఠిన వాళ్ళ ప్రాక్టీస్ చేసి మంచి మెడల్స్ మనమైతే ఖచ్చితంగా మెడల్స్ కొడతామని ఆ దేవుని దయ వల్ల అందరి మీ ఆశీర్వాదం వల్ల ప్రజలు మన్నన వల్ల మనమంతా సాధిస్తాం. ఎందుకురా అంటే ఈ స్కై మార్షల్ ఆర్ట్స్ మనం కొత్తగా ఉన్నా కూడా మనము ఇప్పటికే వాళ్లకు కాశ్మీర్ వాళ్లకు మనం ఉండే 27 రాష్ట్రాలు మనము పాల్గొంటున్నా కూడా మనం రెండో స్థానంలో ఉన్నాం. మనం నాలుగు సంవత్సరాలు ఉన్నా కూడా మనము రెండో స్థానంలో వచ్చినాం. ఎందుకంటే మనలో ఉండే దీక్ష మన ఏపీ సెక్రటరీ గారు ఇబ్రాహీం సారు వాళ్ళకి ఎంత చెప్పినా మనం తక్కువే. ఆ నిరంతరము 24 గంటలు దీని మీదే అంతులేని ఒక కృషిలాగా ఋషిలాగా ఆయన పనిచేస్తున్నారు. ఆయనకు ధన్యవాదాలు. అదేవిధంగా మనం ఉండే మన విద్యార్థులు, ఇందాక సార్ గారు చెప్పారు 8 మంది మన బాలికలు 8 మంది బాలులు ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పేరు నిలపాలని మనము గోవాలో జరిగే 37 నేషనల్స్లో అక్కడుండే వాళ్ళంతా మనం ఈసారి మన కొత్త ఇది ముందు వచ్చి మనకు కటాయిస్తున్నారు. అంటే కవాంకి అని ఇచ్చేవాళ్ళు ఈసారి మనం కవాంకి వాళ్లకు మనం వాళ్లకు ధీటుగా మనం చేస్తున్నామని ఈసారి మనకు లోపం వచ్చారు. లోపం అంటే ఫైట్. ఆ ఫైట్లో కూడా మన నిష్ణాతులుగా మనం ఉండేవంటే మన ఏపీ కోచ్ మన ఖాదర్ భాష గారు ఉన్నారు. అదేవిధంగా చాలా మాస్టర్ డిగ్రీ పొందినటువంటి మన మాస్టర్స్తో మనం ఈ 30 రోజులు శిక్షణ కూడా మనం పూర్తి చేసుకొని అదేవిధంగా డిసిప్లిన్గా నలుగురిలో మంచిగా అనిపించుకొని ముందుగా భావి భారత పౌరుల్లాగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి డిసిప్లిన్గా ఒక క్రమశిక్షణతో కూడినటువంటి కళ ఇది మీరందరూ ప్రోత్సహించాలి. ఎందుకంటే రేపు దీంట్లో మెడల్ కొట్టిన వాళ్లకు ప్రభుత్వానికి పేరు కాకుండా పిల్లలు కూడా భవిష్యత్తు ఉంటుంది. వాళ్లకు ఉపాధిలో కానివ్వండి చదువు విద్యలో కానివ్వండి వాళ్ళకి పనికి వస్తుంది. ఇప్పుడు ఏది పనికిరాని సర్టిఫికేట్ మనం చూస్తున్నాం. అటువంటి కాకుండా కళలకు ఒక ఆదరణ ఇచ్చిన మన ప్రభుత్వానికి మనం అందరం సహకరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన డిఎస్డిఓ గారు మన డిస్టిక్ వాయిని కూడా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే అడిగిన వెంటనే సార్ మనకు ఎంతో అన్ని ఫెసిలిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. మనం ఖచ్చితంగా ఈ నెల్లూరు మనకు హెడ్ క్వార్టర్గా ఉంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు తెస్తామని అనుకుంటున్నాం మీ అందరి సహకారాలతో. థ్యాంక్ యూ వెరీ మచ్.